రవి తేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు ఈ సీన్. ఎక్సలెంట్. అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు, నేను బాగా నటించేవాడు. ఐ లైక్ దట్. బాగా చెప్పారు. రవితేజ గారు మీరు చెప్పాలి, మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారు కదా మా సర్వి. నేను తందు వాడుకోవాలా? నేను వాడానుగా. లైక్ అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత మాకు గుర్తున్నాయి డైలాగ్ తన సినిమాలు ఇడియట్లోది. సరే నా డైలాగ్ బాగా పాపులర్, తను తన ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అన్న ఇవన్నీ అనుకుని చేసినాయి. బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్, సీన్ పర్మిసబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు. అందుకు మాకు ఇష్టమైంది. మరో మాట మాట్లాడ, ద గ్రేట్ గోస్ టు బాబీ. ఇంకోటి ఏంటంటే నచ్చింది, పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్గా ఉండి కాళ్ళకు దండం పెట్టు అంటే ఈయన చక్కగా ఆ సీన్ ఉందండి. అసలు ఆ మూన్ వాక్ అది ఇలాంటి నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా. ఏంటి మామిడి పెట్టిస్తారు సరే, అల్లుంగి దించేసి ఆ చక్క పట్టుకుని దించేస్తే షేకెన్ ఐ మీన్ దిపించేదే ప్రిపేర్ అయిపోతాడు. అయ్యా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ పిల్ల దాడి వెళ్ళిపోతుంది అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషను, మళ్ళీ మావాడు చూస్తాడే అది వచ్చిన ఇన్సల్ట్ ఎక్స్ప్రెషను, ఇవన్నీ కవర్ చేసుకోవడానికి మూన్ వాక్ చిన్న వెళ్ళి అవడమే చాలా చాలా బాగా వెళ్తాను మళ్ళీ కవర్ చేసుకోవడం అని. కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే. కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు. కాబట్టి మాంటేజెస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి బట్టలు పెడతాను, మీన్ చీరను అది పెడతాను కుంకుమ అది. ఆ అమ్మాయి తీసుకొచ్చి కాళ్ళ అక్కడ దండం పెట్టించాడు. ఇది దీంతో సాటిస్ఫై చేసాడు. ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా, ఎస్ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది, వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది, వీళ్ళకి కోరుకుంటుంది అని. మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరు బాగోగులు కోరుకుంటుంది అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్ ఆ తర్వాత అందుకనే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి అని చిన్న బావగారి మీద ఉండే ప్రేమగారి అని కానీ అమ్మాయి వ్యక్తం చేయటం, అదొక క్యూట్ లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా లబ్జుగా. సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక ఒక పెద్దని అందం తీసుకొచ్చాడు. ఇందులో విలన్ చెప్పే డైలాగ్ నేను చెప్పబోతున్నాను, వీరు రికార్డ్స్లో నీ పేరుంది. మంచి డైలాగ్ అది, మంచి డైలాగ్. రాయ్ రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదురా, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. దాని వెంటనే డైలాగ్, ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. ఏం డైలాగ్స్ అండి అసలు. ఈ డైలాగ్స్ అన్ని కూడాను బాబీ బాబీ తన సరదా తీర్చుకుంటూ ఏ రకంగా చూడాలనుకున్నాడు అవన్నీ కూడాను ఈ సినిమాలో తను సరదా తీర్చుకున్నాడు. బట్ ఈ సరదా తీర్చుకోవడం కోసమే జస్ట్ లైక్ దట్ కాదు ఇది, ఇది చాలా రిలెవెంట్గా ఉంటుంది, చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది, కథలోంచి జనరేట్ అయి ఉంటుంది, కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు.